Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫోన్ ట్యాపింగ్ పై సజ్జల రివర్స్ అటాక్, సాక్ష్యాలతో చంద్రబాబుకు ఝలక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ రగడ కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్న తన ఫోన్ను ట్యాపింగ్ చేయించారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీలో ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఇస్తే దీనిపై రాష్ట్ర లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేందుకు సిద్ధమని ఇప్పటికే ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుండటంతో ఓర్వలేకే ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సుచరిత ఆరోపించారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రత్యారోపణలు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుడైన తన ఫోన్ను నాటి సీఎం చంద్రబాబు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది అంటూ ఓ డాక్యుమెంట్ను జత చేర్చారు. దీనిని న్యాయస్థానాలకు కూడా సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు దీనికి తాము చూపుతున్నట్లు ఆధారాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను ట్యాపింగ్ చేశారంటూ వైసీపీ నేత సజ్జల చేసిన ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.